ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి కారు మబ్బులు ఉరుములతో కూడిన వర్షాలకు వడగళ్ళు కూడా తోడయ్యాయి వికరాబాద్ జిల్లా మర్పల్లిలో కురిసిన వడగళ్ళ వానకు రోడ్లు మంచుమయంగా మారాయి స్నోఫాల్ కు విదేశాల్లోని రోడ్లను తలపించేలా మర్పల్లిలో రహదారిపై దృశ్యం కనిపించింది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు మర్పల్లిలో కురిసిన వడగళ్ళ వాన బీభత్సం సృష్టించినటువంటి దృశ్యాలు వికరాబాద్ జిల్లా కోట మర్పల్లిలో కురిసిన వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది ఇళ్ల ముందు నిలిపి ఉన్న కార్లు వాహనాలపై వడగళ్ళ వాన గట్టిగా పడింది దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి మనం ఒకసారి చూడొచ్చు స్నోఫాల్ పడితే ఏ విధంగా రోడ్లన్నీ కూడా ఉంటాయో అలాగే వడగళ్ళతో నిండిపోయింది అలాగే కారు అద్దాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాం వికరాబాద్ జిల్లాలో పలు చోట్ల కురిసిన వడగళ్ల వానకు భారీగా పంట నష్టం సంభవించింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షం ధాటికి దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి మెదక్ జిల్లాలోనూ పలు చోట్ల వడగళ్ల వానలు పడ్డాయి హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది నగరంలో ఆకాశం మేఘావృతంగా మారింది కారు మబ్బులు కమ్ముకున్నాయి పట్టపగలే చీకటి తలపిస్తోంది దీంతో రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది జహీరాబాద్ లోనూ భారీ వర్షం కురుస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్రంగా దంచికొట్టినటువంటి ఎండలు ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో ఇటు ప్రజలు కావచ్చు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నెలకొంది చాలా చోట్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షాలు కురిశాయి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కోహీర్ మండలంలో అత్యధికంగా 26 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే కురిసింది కోహీర్ మండలంలో జైరాబాద్ లో ఉన్నటువంటి కోహీర్ మండలం కావచ్చు అదేవిధంగా నాల్కల్ మండలంలో పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడింది అంటే చాలా చోట్ల కూడా ఇంట్లపై ఆ రేకుల ఇల్లు కావచ్చు గుడిసెలు ఉన్నటువంటి వారైతే దీంతో చాలా చోట్ల చాలా భారీ స్థాయిలో కూడా వడగళ్ళు పడ్డటువంటి పరిస్థితి చాలా చోట్ల రోడ్డు పైన ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ లో మంచు ఎలా తలపిస్తుందో ఆ విధంగానే జహీరాబాద్ లలో చాలా రోడ్లలో కూడా వడగళ్ళంతా కూడా ఆ స్థాయిలో పడ్డాయి ఆ తర్వాత ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఒక్కసారిగా వర్షాలు పడడంతో అక్కడ రోడ్డుపై ఉన్నటువంటి చిరు వ్యాపారులు కావచ్చు బైక్ మీద వెళ్తున్న వారు కావచ్చు ఒక్కసారిగా వారంతా కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నెలకొంది ఇటు మరోవైపు మెదక్ జిల్లాలో నర్సాపూర్ కావచ్చు మెదక్ కావచ్చు అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో దుబ్బాక గజ్వేల్లో చాలా చోట్ల వాతావరణం చల్లబడింది దీంతో అసలు ఉక్కపోతతో కాసేపు ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఈ వర్షం కొద్దిగా ఉపశమనం కలిగించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరోవైపు కొద్దిగా రైతులకు కూడా ఈ వర్షంతో మాత్రం ఇటు చాలా చోట్ల కూడా వరి ఈ వడగళ్ల వానతో వరంతా కూడా నేల కొరిగే అవకాశం ఉంది దీంతో రైతులకు మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఈ వాతావరణం అంటే ఈ వర్షం ఉందని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా